నమస్కారం నా పేరు మానా నరసింహుడు ఆయుర్వేద వైద్యుని పూర్వీకులు తరతరాల అన్న వైద్యుని ఈ వైద్యం అంటే ఇరు ఈ చిట్కా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మందికి నరాల బలం లేక పోత పోతే నడుచుతు నడుస్తూనే నిలబడిపోతారు నడుస్తు నడిస్తేనే కాలు బిండు కాక ఈడ్చుకొని ఈడ్చుకొని పోతుంటారు విపరీతంగా నరాలలో బలం ఉంటేనే ఇప్పుడు ఒక చెట్టుకు చాగొచ్చే మానం గట్టి ఉంటుంది చాగలేని మనం పుట్టుకుని తిరుగుతుంది ఒక ఇల్లు అర్థం పిల్లర్లు మంచిగా లావు పిల్లర్లు వేసి కరెక్ట్ సిమెంటు ఇట్టుకెళ్ళి అన్ని కరెక్ట్గా ఉంటేనే ఆ పిల్లర్ గట్టి ఉంటుంది మనకు మనసులకు కూడా మన బాడీలో నరాలు అనేది వంగడం కానీ బెండు కావడం కానీ అన్ని విధ నరాల బలం ఉండడానికి ఒక మూలిక చెప్తున్నాను ఆ నరాలు వీక్ అయిపోతాయి ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ కాపీలు టీలు రకరకాల ఏడి వస్తువులు ఈ ఆనకాలం ఏం తినాలి ఎండాకాలం ఏందో అన్ని రకాల కాలంలో అన్నీ తింటున్నాం అన్ని తిన తర్వాత వాయి అంటారు నరాల బలం అంటే వాయి వాయి అంటే వాతం ఆ వాతం నుండి వచ్చే రోగం నరాలకు వస్తుంది రాత్రి అయితేనే కాలు గుంజడం చేతులు గుంజడం నరాలు నీలకపోవడం విపరీతంగా కాలు బెండు కావడం అవి లేచి మన నడిచుకోవడం ఫిరిగి కావడం ఈ నరాలు అనేది మనిషిలో యంత్రా లాంటివి అవి అన్ని విధాలు బీడ్చుకుని అన్ని ఏళ్ళు కాలు ముడుచుకుని కదే జాపుకుని కదే నరాలు లేకుంటే కరెంటు లాంటిది మన బాడీలో నరాలు ఆ నరాలు బాగాలేకపోతే అన్ని రకాలు ఇబ్బంది పడుతుంటారు నరాల కోసరం మీకు పనిచేయడానికి చక్కని ఒక మూలిక చూపిస్తాను చూడండి ఆ మూలిక పేరు ఇది సీమ ఇది మామూలుగా ఓ జీరంటి ఆకు అంటారు దీన్ని ఈ పూలు పచ్చగా ఉంటాయి జీరంటి ఆకు అంటారు జీరంటి ఆకు ఈ జీరంటి ఆకు అక్కడక్కడ అడవిలో ఉంటుంది అడవిలో తిరిగితే మన కొండలలో దండలు ఉంటుంది ఈ జీరంటి ఆకు ఈ పూలు ఈ ఆకులు చెట్టు ఏర్లు ఈ మూడు తీసుకోవాలి ఈ మూడు తీసుకొని అన్ని సరసన ముక్కలు చేసి నీళ్ళు ఆరబెట్టుకొని సూర్ణం తయారు చేసుకొని ఈ సూర్ణంలో మనం ఏం కలుపుకోవాలంటే ఒక కేజీ అయితే ఒక వంద గ్యాములు వజపొడి వంద గ్యాములు శొంటి పొడి వంద గ్యాములు మిరియాల పొడి ఈ వంద గ్యాములు వంద గ్యాములు ఇది రెండు వందల గ్యాముల పొడి ఈ నాలుగు రకాలు మిడ్సన్ చేసుకొని ఆ పొడి సూర్ణం తయారు చేసుకొని ఈ సూర్ణము పొద్దున లేస్తేనే మజ్జిగలి తీసుకోవాలి మజ్జిగలు తీసుకోవాలి పొద్దున పూట ఒక చే తీసుకోవాలి మధ్యాహ్నం ఒక చేసి తీసుకోవాలి రాత్రి ఆప్షన్ చేసుకుని అయ్యా మేము డ్యూటీలో ఉన్నాము అక్కడ ఉన్నాం అక్కడున్నాం ఎక్కడున్నంటే పొద్దున సాయంత్రం తీసుకోవచ్చు ఈ సూర్ణం తీసుకునే విధానం చిన్నపిల్లలకైతే కాడ మధ్యవర్తులకైతే అర్ధ చెంచా ముసలకైతే చెంచా తీసుకోవచ్చు ఈ సూర్ణం తీసుకుంటే మీ నరాలు వీక్ కాకుండా నరాలలో బెండు లేకుండా నరాలు బాగా బలంగా ఉండి నరాలు నరాలంటేనే మనకు ఒక పొగ్గులింగుకి నరాలు ఉంటాయి ఎంత ఉంటుంది పొగ్గులింగు అన్ని రకాల వంగితే మన్ను తీసేస్తుంది ఎంతలా కొండలు కానీ ఎంతలా బండి కానీ పలగొడుతుంది మన కూడా మానవులు పూర్వీకుల కాలం ఎంత మట్టి అయినా చేయితోటే తీసేవాళ్ళు అప్పుడు పారలు లేవు గడ్డపారం లేవు ఏం లేవు చేయితో తొగేవాళ్ళు చేయితోటి మన్ను తీసేవాళ్ళు చేయితోటి మన్ను పలగొట్టుకునేవాళ్ళు అందుకోసం ఆ బలం అనేది నరాల్లో బలం ఉంటేనే ఈ వైద్యానికి బాగా ఉపయోగపడతాయి ఉన్నోళ్ళైనా వాడచ్చు లేనోళ్ళు కూడా వాడవచ్చు ఈ వైద్యం లేనోళ్ళు అయితే సంవత్సరంలో ఒక రెండు నెలలు వాడితే చాలు రోగం ఉన్నోళ్ళు అయితే ఒక మూడు నెలలు వాడుకుంటే చాలు నరాల గురించి మంచి చక్కని వైద్యం మా పెద్దలు ఎంతమందికి ఇచ్చారు ఎంతమంది బాగా అయిన కాబట్టి మీ కొండలు తిరిగే వాళ్ళము మా కాళ్ళు చేతులు ఆడితేనే మాకు ముక్కు ఆడుతుంది అడవిలో అందుకోసం మా పెద్దలు చేసుకుని వాడుకునే వాళ్ళు కాబట్టి ఈరోజు ప్రజలకంత ఉపయోగపడాలి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి నరాల పాపల చాలా మందికి ఉంది కాబట్టి వీడికి చెక్క మీ ముందర తీసుకొచ్చి వీడిగా మీకు ప్రోగ్రామ్ చేసి హైదరాబాద్ ఒక నంబర్ కర్నూలు నంబర్ ఉంటుంది ఇది అబద్ధం కాదు పది చేతం కాదు వంద చేతం కాదు వెయ్యి చేతం కాదు కోటి చేతంగా పనిచేస్తుందని మరొకసారి అబద్ధం లేకుండా వైద్యం అందరికీ ఉపయోగపడాలని మరొకసారి చెప్పి అందరికి నమస్కారం పెట్టి చదివిస్తాను